నమస్తే, నైన్ టీవీ తెలంగాణ న్యూస్ కు స్వాగతం. వేడి కార్మికులందరికీ పెరిగిన ధరలకు అనుగుణంగా వేతన ఒప్పందం చేసి అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టియు ఆధ్వర్యంలో బీడీ కంపెనీ యాజమానుల సంఘం అధ్యక్షుడు హెచ్పి ప్రకాష్, ఉపాధ్యాయ ప్రధాన కార్యదర్శి ధర్మేందర్ గాంధీ గారులకు డిమాండ్ నోటీసులు అందివ్వడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్స్ ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులు వనమాల కృష్ణ మాట్లాడుతూ 30 ఏప్రిల్ 2024 వరకు వేతన ఒప్పందం ముగిసిందన్నారు. వెంటనే వేతన ఒప్పందం చేసి 1 మే 2024 నుండి అమలు చేయాలని డిమాండ్ చేస్తారు. బీడీ కార్మికులకు 1000 బీడీలకు 400 రూపాయలు ఇవ్వాలన్నారు. నెలసరి జీతాల ఉద్యోగులైన బీడీ ప్యాకర్లు, సార్టర్ మరియు ఆకు తంబాకు మరియు పంచేవారు, గుమస్తాలకు, అకౌంటెంట్లకు, బట్టీవాళ్ళ, చెన్నివాళ్ళ, గంపవాళ్ళ, వాచ్మెన్లకు ప్రస్తుత వేతనంపై 50% పెంచాలని డిమాండ్ చేస్తారు. ప్రస్తుతం కరువు బత్యం వీడీ ఏ రేటు 10 పైసలు నుండి 30 పైసలకు పెంచాలని డిమాండ్ చేస్తారు. డీడీ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులకు అనేక సమస్యలు ఉన్నాయని వాటన్నింటినీ సామరస్యంగా చర్చించి పరిష్కరించాలని డిమాండ్ చేస్తారు. లేనిచో తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టియు ఆధ్వర్యంలో ఆందోళనకు పూనుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం నరేందర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు కె రాజన్న, నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు డి రాజేశ్వర్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం వెంకన్న, కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు రామ్ ప్రసాద్ పాల్గొన్నారు. బీడీలకు వస్తుంది, ఇది చాలా అన్యాయమైనటువంటిది. నైపుణ్యం కలిగినటువంటి బీడీలు చేస్తే కనీసం 1000 బీడీలకు 400 రూపాయలు ఇవ్వాలని, అదేవిధంగా బీడీ ప్యాకర్లకు, నిరసన జీతాల ఉద్యోగులందరికీ ఉన్న జీతాల మీద కూలీ రేట్ల పైన 50% పెంచాలని, అదేవిధంగా బీడీలు చుట్టే కార్మికులకు, ప్యాకర్లకు, నిరసన జీతాల ఉద్యోగులకు, బీడీ పరిశ్రమలో పనిచేసే అందరికీ కరుపత్యం 10 పైసలు ఇస్తున్నారు, దాన్ని 30 పైసలకు పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. దీనితో పాటు బీడీ కార్మికులకు 1000 బీడీలకు ఇచ్చే తుడికాకు మంచి తుడికాకు ఇవ్వాలని, తక్కుపడకుండా 1000 బీడీలకు సరిపడేటంత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. తగ్గించినటువంటి తుడికాకును పెంచి ఇవ్వాలనేటటువంటిది. బీడీ ప్యాకర్లకు, నిరసన జీతాల కార్మికులకు, బీడీ చుట్టే కార్మికులకు నెలకు 26 రోజుల పనిదినాలు ఇవ్వాలని, 1000 బీడీల చొప్పున బీడీలు చుట్టే కార్మికులకు 1000 బీడీల చొప్పున నెలకు 26 రోజుల పరిధినాలు ఇవ్వాలనేటటువంటిది తదితర డిమాండ్లతోటి ఈరోజు బీడీ యజమానుల సంఘం అయినటువంటి ది బీడీ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ నిజామాబాద్ గారికి మా తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ తరఫున డిమాండ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. వెంటనే చర్చలు జరిపి 1/5/2024 నుండి అమలు చేయాలని చెప్పి యజమాన్యాలను డిమాండ్ చేస్తున్నాం. ఈ డిమాండ్ల సాధన కోసం కార్మికులంతా ఐక్యంగా సంఘటితంగా ఉండి పోరాడి సాధించుకోవాల్సిందిగా కార్మికులందరికీ తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టియు డిమాండ్ చేస్తుంది.